జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిగా రాజకీయ నాయకుడిగా మారడానికి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తాత్కాలికంగా సినిమాలను పక్కన పెట్టిన పవన్ ప్రస్తుతం ఫుల్ టైం పాలిటిక్స్ కే కేటాయిస్తున్నారు. కొద్ది రోజులుగా ఉత్తరాంధ్ర పర్యటనలో బిజీగా ఉన్న పవన్ ప్రస్తుతం విశాఖలో పర్యటిస్తున్నారు. విశాఖలో జనసేన కవాతు నిర్వహించిన సందర్భంగా పవన్ పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన జీవితం ప్రజాసేవకు అంకితం చేయాలని, రాజకీయాల్లోకి వచ్చానని, ఈ క్రమంలో తన కుటుంబ జీవితాన్ని కూడా వదులుకున్నానని పవన్ ఉద్వేగపూరితంగా అన్నారు. తనతో సమయం గడపడం లేదని, తన కూతురు అడుగుతోందని, తన బిడ్డలు బాధపడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని పవన్ అన్నారు. తన కూతురు బాధపడ్డ సమయంలో కన్నీరు కార్చడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి తనదని పవన్ ఎమోషన్ అయ్యారు. చిన్నతనం నుంచి తనకు సినిమాల కన్నా ప్రజాసేవ చేయడం ఇష్టమని అనుకోకుండా నటుడినయ్యానని పవన్ అన్నారు. తాను నటుడిని కావడం భగవత్ సంకల్పమని, అందుకే తక్కువ సినిమాలతోనే 100 సినిమాలు చేసిన ఇమేజ్ తెచ్చాయన్నారు. బహుశా దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుందన్నారు. భగవంతుడు అనుమతిస్తే ప్రజాక్షేత్రంలో సేవ చేస్తానని, లేదంటే యోగి మార్గంలోకి వెళ్లిపోతానని వేదాంత ధోరణిలో మాట్లాడారు. తాను ఎప్పుడు సన్యాసిగా మారతానో తెలీదన్నారు. తమను వదిలేసి వెళ్లిపోతున్నానని, పిల్లలు అడుగుతున్నారని తన కూతురు అడిగినప్పుడు బాధపడటం, కన్నీరు కార్చడం తప్ప ఏమీ చేయలేనని చెప్పారు. ప్రజాసేవ కోసమే పూర్తి సమయం కేటాయించానని అన్నారు. అరకు వంటి మారుమూల గిరిజన ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో తల్లి బిడ్డలు పడే బాధతో పోలిస్తే తన బిడ్డలు పడే బాధ పెద్ద బాధ కాదని పవన్ చెప్పుకొచ్చారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.